విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న బంగారమ్మ కుంచల మాలయ నిర్మాణానికి పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాసరావు ఇచ్చిన లక్ష రూపాయల విరాళం ఆలయ ధర్మకర్తకు తవ్వవానిపాలెం గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు మాజీ సర్పంచ్ అప్పలనాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృతాపురం గ్రామ సర్పంచ్ గౌరీ రామారావు, ఎంపీటీసీ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గండి వెంకటరమణ, గండి సత్యబాబు వెంకటరమణ, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ బోకం కాసుబాబు, చీపురుపల్లి సూర్యనారాయణ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పాపం శ్రీనివాస్ గౌడ్ నా పేరు. ఈ రోజున పాపం శ్రీనివాస్ గారు అమృతపురానికి ఈ యొక్క బంగారమ్మ గుడికి చాలా సంతోషకరమైన విషయం మనం చెప్పడం జరిగింది. అదే అమృతాపురానికి మనం ఉల్లేఖిస్తున్నాం. తమ్ముడు అనయ్య మీ అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క ఇక్కడ సర్పంచిన ఎంపిటీసీని ప్రజలందరికీ కూర్చోబెట్టి ఈ యొక్క ఉల్లేఖ ఇవ్వడం అనేది చేయని చెప్పారు. కానీ ముందు మేము దీని మీద చేయడం జరిగింది. ప్రతి ప్రస్తుతే కలజీతం అయిందని మేము అనుకుంటున్నాం సార్. ఏం బాధపడద్దు. ఇక ఆయన ఒకటే అన్నారు, మీరు ఒకటే కాదండి ఇంకా కార్యక్రమాలు చేద్దాం. వాళ్ళు మనకి ఎన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారు మేము కూడా అక్కడ చర్చించడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో ఒకే పంచాయతీగా ఉండేది, కానీ పంచాయతీ విడిపోయిన తర్వాత రెవెన్యూ ఉండేది. కానీ ఈ రోజున మాకు ఒక ఫోన్ కానివ్వండి, సమానమైన సర్పంచ్ బ్రదర్ బాబు శ్రీనివాస్ గారికి, అలాగే సర్పంచ్ అలాగే సర్పంచ్ గారికి మా గ్రామంలో అందరికీ పెద్దలందరికీ ఆశీర్వాదాలు అందరికీ తెలియజేసుకోండి. మా గ్రామంలో ప్రపంచం మా గ్రామ దేవత అయినటువంటి బంగారు తల్లికి జిల్లాగా మేము పెద్దలందరూ కూర్చున్న గ్రామంలో ఈ దేవాలయాన్ని మహా గొప్పగా నిర్మించాలని మనసులో ఆకాంక్షతో స్టార్ట్ చేస్తే మహానుభావుడు అయినటువంటి ఈరోజు బాపు శ్రీనివాస్ గారు ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తున్న అందులో భాగంగా ఇది మన గ్రామం అన్న ఉద్దేశంతో మా బంగారు తల్లి అనే ఉద్దేశంతో ఈరోజు లక్ష రూపాయలు మా గ్రామ దేవతకి ఇవ్వడం జరిగింది. అతనికి నా ప్రభుత్వం మా గ్రామం తరఫున ప్రభుత్వం నమస్కారం తెలియజేసుకుంటాను. గ్రామ వేరే వేరే పంచాయతీ అయినప్పటికీ ఒకటే పంచాయతీగా ఉండేది. పంచాయతీ విడిపోయాం కానీ వాళ్ళు మేము ఎప్పుడు కూడా సోదర భావంతో కలిసి పోతాను. మా ఉద్దేశంతో మన గ్రామాన్ని మన అమృతపురం గ్రామాన్ని ఏదో సహాయం చేయాలని అసలు ఆకాంక్షతో మాకు లక్ష రూపాయలు సహాయం చేశారు. అతనే అలాగే అనంతపురం గ్రామదేవతైన బంగారు తల్లి కుంచాల తల్లి గుడి కన్స్ట్రక్షన్ విషయంలో మన గ్రామ పెద్దలందరూ అనంతపురం గ్రామ పెద్దలందరూ బోక శ్రీనివాసరావు గారిని, బోక అప్పలాడి గారిని, సోమనాయుడు గారిని, అలాగే కాసుబాబు గారిని వెళ్ళి పిల్లలను అడగగా నా ఇంత సహాయం చేస్తానని చెప్పి బాబు శ్రీనివాసరావు గారిని అడగడం చెప్పగా ఈరోజు ఆ విధానాన్ని దీనిలో ముందుగా లక్ష రూపాయలు పంపిస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆ గ్రామ పెద్దలందరికీ అలాగే పేరు పేరు ముఖ్యంగా లోక శ్రీనివాసరావు గారికి మా గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పక్క విలేజ్లో ఎక్కడెక్కడో ఆయన డొనేషన్ ఇస్తున్నారు, ఆయన పేరు ఎక్కడెక్కడ మారుమవుతుంది. అలాగే మన పక్క పంచాయతీ ఏంది దీని కూడా మా కోసం మా విలేజ్ కోసం ఏదో మీరు ఇది సహకరించాలి. ప్రతి విషయంలో మీరు సహకారం ఈ సహకారం మాకు కావాలని చెప్పి మీ పౌరగారు ఆయన ఇంకా నా సాయశక్తి నేను చేస్తానని చెప్పగా అందులో భాగంగా ఈ లక్ష రూపాయలు అలాగే ఇది బంగారమ్మ తల్లి కుంచాల తల్లి గురి అమృతపురం గ్రామ దేవత. ముందుగా లక్ష రూపాయలు పంపిస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆ గ్రామ పెద్దలందరికీ అలాగే పేరు పేరు ముఖ్యంగా లోక శ్రీనివాసరావు గారికి మా గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పక్క విలేజ్లో ఎక్కడెక్కడో ఆయన డొనేషన్ ఇస్తున్నారు, ఆయన పేరు ఎక్కడెక్కడ మారుమవుతుంది. అలాగే మన పక్క పంచాయతీ ఏంది దీని కూడా మా కోసం మా విలేజ్ కోసం ఏదో మీరు ఇది సహకరించాలి. ప్రతి విషయంలో మీరు సహకారం ఈ సహకారం మాకు కావాలని చెప్పి మీ పౌరగారు ఆయన ఇంకా నా సాయశక్తి నేను చేస్తానని చెప్పగా అందులో భాగంగా ఈ లక్ష రూపాయలు అలాగే
ఇది బంగారం అంతా తల్లి గురి అమృత్పవర్ గ్రామ దేవత ఆ తల్లి మేము కొన్ని మీద దాటినప్పుడు దర్శించుకున్నాం. ఇప్పుడు మాస్టర్ మాకు అటువంటి తల్లికి మా యొక్క సాయి చేయాలంటే ఆలోచించారు. కలిపి ఆరోగ్యం జరిగింది. దానికి అడ్మిట్ స్పందించి నెక్స్ట్ వీక్ లో ఇస్తానని చెప్పేసి చెప్పారు. అనగానే ఈరోజు పట్టుబాలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఇలా రామారావు చెప్పారు, పంచాయతీ అయితే వేరే కానీ కుటుంబ సభ్యులకే ప్రతి గ్రామస్తులు కూడా మేము చాలా అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటాం. ఈ గ్రామానికి అవసరమైతే మాకు అవసరమైతే ఈ గ్రామం సహాయం చేసుకుంటాం. ఇప్పటికి కూడా రవిని అనుకోలేదు, కలిసే ఉంది పంచాయతీ తెలిసిందండి. అన్ని సోదరభావంతో ప్రతి విషయాల్లో కూడా నిజంగా స్నేహభావంతో మా ఊరికి కష్టం అంటే మా నైరులో అందచేస్తుంది. అందచేస్తే రామారావు గారు మాట ఎంపీసీ గారు కూడా మాట నేను రావాలి మా ఊరు కదా ధర్నాలో పాల్గొమని కూడా మాట అడిగారు. నిజంగా చెప్తాను మాకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు కూడా ఉంటారు. చాలా విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారికి చిన్నప్పుడు కూడా మీ ఊరు మా ఊరు అనే భావం లేకుండా మా ఊర్లాగే భావిస్తున్నారు కాబట్టి అన్ని సోదర భావంతో మంచి సహా సహకారాలు అందిస్తున్నారు. శిథిలా వ్యవస్థ చేరుకున్నటువంటి పునర్మించాలని మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మా ఎంత సాయం చేయాలని మేము ఏదో ఉత్సాహంలో చిన్న సాయం ఉల్లాసంతో శ్రీనివాస్ గారిని అడిగాము. అయితే తన యొక్క సహకారం మరి మా అన్నయ్య బాపు శ్రీనివాస్ గారి యొక్క సహాయం తీసుకొని నా చుక్కలు విడమని ఇవ్వడం జరిగింది.